జిల్లాల వారీగా అగ్రికల్చర్ కార్డులు తయారీ చెప్పిన పంటలతో రైతులకే లాభమన్న కేసీఆర్ భారత్ కు ఆల్ ఖైదా సానుభూతి పరుడు చండీగఢ్ క్వారంటైన్ లో జుబేర్ మహమ్మద్ రాష్ట్రంలో మరో 38 మందికి కరోనా పాజిటివ్ బల్దియాలో 26 కేసులు ఇవాల 5గురు మృతి బయోడైవర్సిటీ జంక్షన్ ఫ్లైఓవర్ ప్రారంభం ట్రాఫిక్ ఫ్రీగా మారుతుందన్న మంత్రి కేటీఆర్ వారార్పై వాహనాలకు హెచ్ఎండిఏ అనుమతి ఫాస్ట్ ట్యాగ్ లేకుంటే డబుల్ టోల్ వసూలు స్కూల్ ఫీజులపై తల్లిదండ్రులు ఆందోళన అదనపు మోత తగ్గించాలని డిమాండ్ అప్డేట్స్ చూస్తే ప్రభుత్వం చెప్పిన ప్రకారం పంటలు వేస్తే రైతులకు ఏ ఇబ్బంది ఉండదన్నారు సీఎం కేసీఆర్ నియంత్రిత సాగు పద్ధతులపై మంత్రులు జిల్లాల కలెక్టర్లు వ్యవసాయ శాఖ అధికారులు రైతు బంధు కోఆర్డినేటర్లతో జరిగిన సమావేశంలో సీఎం సుదీర్ఘంగా చర్చించారు గతేడాదిలాగే ఈసారి 40 లక్షల ఎకరాల్లో వరి పంట వేయాలని సూచించారు పత్తి పంటను 53 లక్షల ఎకరాల నుంచి 70 లక్షల ఎకరాలకు పెంచాలన్నారు కంది పంటను 7 లక్షల ఎకరాల నుంచి 15 లక్షలకు పెంచాలన్నారు రాష్ట్రంలోని 2602 క్లస్టర్లలో 4-5 నెలల్లో రైతు వేదికల నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం కేసీఆర్ ప్రజా ప్రతినిధులు కల్తీ విత్తనాల వ్యాపారాలను కాపాడే ప్రయత్నం చేయొద్దని హెచ్చరించారు రాష్ట్రంలో ఇవాళ కొత్తగా 38 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి జీహెచ్ఎంసీ పరిధిలో 26 కేసులు రంగారెడ్డి జిల్లాలో 2 కేసులు నమోదవగా 10 మంది వలస కూలీలకు వైరస్ వచ్చింది దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1699 కి చేరింది కరోనాతో ఇవాళ 5గురు చనిపోయారు రాష్ట్రంలో ఇప్పటివరకు వైరస్ బారిన పడి 45 మంది చనిపోయారు కరోనా నుంచి ఇవాళ 23 మంది కోలుకోగా ఇప్పటివరకు 1036 మంది డిశ్చార్జ్ అయ్యారు రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసులు 618 ఉన్నాయి రాష్ట్రంలో ఇప్పటివరకు 99 మంది వలస కూలీలకు కరోనా వచ్చింది దేశంలోనే మొదటి మొబైల్ కరోనా ఐసీయూ రాష్ట్రంలో అందుబాటులోకి వచ్చింది కరోనా టెస్టులతో పాటు మరో 34 రకాల బ్లడ్ టెస్టులు ఇందులో చేసుకోవచ్చు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కరోనా పేషెంట్ల కోసం దీన్ని డిజైన్ చేశారు గేస్ క్యాన్సర్ ఫౌండేషన్ తీసుకొచ్చిన మొబైల్ కరోనా ఐసీయూను మంత్రి ఈటల ప్రారంభించారు కరోనా కేసులు దేశంలో లక్ష దాటాయి ఇంకా వైరస్ పంజా విస్తృతూనే ఉంది కేసులే కాదు మృతుల సంఖ్య పెరుగుతోంది ఇలాంటి పరిస్థితుల్లో గ్రామాల్లో ఉన్న కరోనా పేషెంట్స్ కోసం మొబైల్ ఐసీయూను స్పెషల్ గా డిజైన్ చేసింది గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఈ మొబైల్ ఐసీయూను కోటిలో ప్రారంభించారు వైద్య మంత్రి ఈటల రాజేందర్ వసతులు బాగున్నాయని మెచ్చుకున్నారు చాలా మంది వెంటిలేటర్ సాయం చేయటాన్ని అభినందించారు మంత్రి కోవిడ్ పేషెంట్స్ కి గ్రామీణ ప్రాంతాల్లో శాంపిల్స్ కలెక్ట్ చేయాలంటే పీపీ కిట్లు కావాలి మాస్కులు కావాలి అవి అక్కడ అందుబాటులో ఉండవు కాబట్టి ఇక్కడ ఒక సెగ్మెంట్ ఒక బాక్స్ ని తయారు చేసుకొని ఆ పీపీ కిట్లు ఏది లేకుండానే అందులో ఉండి డాక్టర్ ఉండి స్వాబ్ కలెక్షన్ చేసేటువంటి ఒక విన్ పెట్టింది గ్రామీణ ప్రాంతాల్లో ఒక కోవిడ్ పాజిటివ్ పేషెంట్ డిటెక్ట్ అయిన తర్వాత హాస్పిటల్లోకి వచ్చే లోపే చనిపోయే ప్రమాదం కనుక ఉంటే అందులో వెంటిలేటర్తో కూడినటువంటి ఒక మొబైల్ ఐసీయూ యూనిట్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దాంతోపాటుగా క్యాన్సర్ స్క్రీన్లో భాగంగా మెమోగ్రఫీ అది కూడా ఇందులో ఏర్పాటు చేసింది దాదాపు 4 సెగ్మెంట్ మొబైల్ ఐసీయూను 3 విభాగాలుగా విభజించారు మొదట కరోనా టెస్టుల కోసం కియోస్కీని డిజైన్ చేశారు శాంపిల్స్ కలెక్షన్ యూనిట్ ఏర్పాటు చేశారు దీంతో పాటు పక్కనే పేషెంట్స్ కు ఎక్స్రే ఎక్విప్మెంట్ అరేంజ్ చేశారు ఎక్స్రే తో పాటు 34 రకాల బ్లడ్ టెస్టులను ఈ బస్సులో చేయవచ్చు మొబైల్ ఐసీయూలో కరోనా టెస్టులతో పాటు ఐసీయూ బెడ్స్ తో రూమ్లను ఏర్పాటు చేశారు వెంటిలేటర్ ఉన్న బెడ్స్ ను పేషెంట్స్ కు డిజైన్ చేశారు టీవీతో సహా అన్ని సౌకర్యాలు కల్పించారు ఈ బస్సుతో పాటు మరో 4 బస్సులను డిజైన్ చేస్తామన్నారు ఫౌండేషన్ మెంబర్స్ సామాన్యుడి యొద్దకు అత్యాధునికటువంటి ఒక వైద్యకరమైనటువంటి పరికరాలు కావచ్చు ట్రీట్మెంట్ కావచ్చు సదుపాయాలు కావచ్చు వాళ్ళకి అందుబాటులోకి ఇవ్వాలని ఒక చిన్న ఆలోచనతోనే ఈ యొక్క మరి కార్యక్రమం చేయడం జరుగుతుంది గ్రేస్ ఫౌండేషన్ 5 బస్సులు ఉన్నాయి కాబట్టి మేము ఇది ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ గా మొట్టమొదటిగా దీన్ని లాంచ్ చేసి చూస్తున్నాము దీని యొక్క మరి యూజ్ ని చూసి దీని యొక్క బెనిఫిట్ ని చూసి మిగతావి కూడా లాంచ్ చేయడానికి మేము సిద్ధపడుతున్నాము
కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో మొబైల్ ఐసీయూ అందుబాటులోకి తేవటంపై హర్షం వ్యక్తమవుతోంది. హాస్పిటల్స్ లో సరైన వస్తువులు లేని గ్రామీణ ప్రజలకు ఈ సేవలు బాగా ఉపయోగపడతాయి అంటున్నారు నిపుణులు. గ్రేటర్ హైదరాబాద్ లో సమగ్ర రోడ్డు ప్రాజెక్ట్ లో భాగంగా చేపట్టిన పనుల్లో ఒక్కో ప్రాజెక్ట్ అందుబాటులోకి వస్తుంది. బయోడైవర్సిటీ జంక్షన్ దగ్గర ఫ్లైఓవర్ ఇవాళ ప్రారంభమైంది. మంత్రి సవితా ఇంద్రారెడ్డితో ఫ్లైఓవర్ ను ప్రారంభించారు కేటీఆర్. 30 కోట్ల రూపాయలతో దీన్ని నిర్మించారు. బయోడైవర్సిటీ జంక్షన్ దగ్గర ఫ్లైఓవర్ ను మంత్రి సవితా ఇంద్రారెడ్డితో కలిసి ప్రారంభించారు మంత్రి కేటీఆర్. మేయర్ బొంతురామోహన్ ఉన్నతాధికారులతో కలిసి ఫ్లైఓవర్ పై ప్రయాణం చేశారు. 30 కోట్ల 26 లక్షల రూపాయలతో 690 మీటర్ల పొడవు 11.50 మీటర్ల వెడల్పుతో దీన్ని నిర్మించారు. గచ్చిబౌలి నుంచి మేదీపట్నం వైపు వెళ్లే ట్రాఫిక్ ను ఇది క్లియర్ చేస్తుంది. గతేడాది నవంబర్లోనే లెవెల్2 ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడంతో బయోడైవర్సిటీ జంక్షన్ పూర్తిగా ట్రాఫిక్ ఫ్రీగా మారుతుందంటున్నారు అధికారులు. సిటీలో ట్రాఫిక్ కష్టాలు తగ్గించేందుకు వ్యూహాత్మక రోడ్డు డెవలప్మెంట్ ప్రోగ్రాం చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం. జంక్షన్లను ట్రాఫిక్ ఫ్రీ చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటోంది బల్దియా. 23 వేల కోట్ల రూపాయలతో సిటీలోని జంక్షన్లను అభివృద్ధి చేస్తోంది. ఎల్బీనగర్, ఓల్డ్ సిటీ, షేరలింగంపల్లి ప్రాంతాల్లోని వివిధ ప్రాంతాల్లో జంక్షన్లు డెవలప్ చేస్తున్నారు. ప్యాకేజ్ 4లో గచ్చిబౌలి నుంచి కూకట్పల్లి జేఎన్టీ వరకున్న జంక్షన్లు డెవలప్ చేశారు అధికారులు. నాలుగో ప్యాకేజీలో భాగంగా 379 కోట్ల రూపాయలతో 4 జంక్షన్లలో 6 ప్రాజెక్టు నిర్మాణాలు పూర్తి చేశారు. మైండ్ స్పేస్ అండర్ పాస్, మైండ్ స్పేస్ ఫ్లైఓవర్, అయ్యప్ప సొసైటీ జంక్షన్ అండర్ పాస్, రాజీవ్ గాంధీ జంక్షన్ ఫ్లైఓవర్, బయోడైవర్సిటీ జంక్షన్ లెవెల్2 ఫ్లైఓవర్లు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు బయోడైవర్సిటీ లెవెల్1 ఫ్లైఓవర్ పూర్తయింది. దాదాపు 2 నెలల తర్వాత ఓఆర్ఆర్ సేవలు ప్రారంభమయ్యాయి. టోల్ ఛార్జీలను 4.33% పెంచారు నిర్వాహకులు. ఫాస్టాగ్ లేని వారికి డబుల్ టోల్ వసూలు చేస్తున్నారు. కరోనా వైరస్ వ్యాపించకుండా జాగ్రత్తలు పాటిస్తున్నారు. కర్ఫ్యూ ఉండటంతో రాత్రి 7 నుంచి ఉదయం 7 వరకు వాహనాలను ఓఆర్ఆర్ పై అనుమతించట్లేదు. లాక్డౌన్ కారణంగా 2 నెలలుగా ఆగిపోయిన రవాణా వ్యవస్థ తిరిగి ప్రారంభమైంది. సడలింపుల్లో భాగంగా ఇప్పటికే బస్సులు, ఆటోలు, క్యాబ్లు రోడ్డెక్కాయి. ఔటర్ రింగ్ రోడ్ కూడా ఓపెన్ అయింది. హైదరాబాద్ ఓఆర్ఆర్ పైకి అన్ని వాహనాలకు అనుమతిచ్చారు హెచ్ఎండిఏ అధికారులు. దీంతో వాహనదారులు, టోల్ సిబ్బందికి సూచనలు చేస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. టోల్ సిబ్బంది శానిటైజర్స్ వాడుతున్నారు. టోల్ చెల్లింపులకు ఫాస్టాగ్ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ప్రతి వెహికల్ కి ఫాస్టాగ్ పెట్టుకోవాలని సూచిస్తున్నారు టోల్ నిర్వాహకులు. లేని వారికి డబుల్ టోల్ ఛార్జ్ వసూలు చేస్తున్నారు. ఈ రోజు నుంచి టోల్ ఛార్జీలను 4.33% పెంచామన్నారు నిర్వాహకులు. రాష్ట్రమంతా రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 దాకా కర్ఫ్యూ అమల్లో ఉండడంతో ఓఆర్ఆర్ ని మూసేస్తారు. ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే తప్ప ఇతర వాహనాలను ఈ టైంలో అనుమతించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భారీ వాహనాలు విశ్రాంతి కోసం ఓఆర్ఆర్ పై నిలిపేస్తున్నారు. ఆ టైంలో వేగంగా వచ్చే వాహనాలు వీటిని ఢీ కొడితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉండడంతో రాత్రిపూట నిషేధించారు. మా స్టాఫ్ కి మేము శానిటైజర్, మాస్క్, హ్యాండ్ గ్లౌస్ ఎవ్రీ 2 అవర్స్ కి చేయి కడిగేటట్టు పరిస్థితి వచ్చినా కూడా అన్ని మేము రెడీ పెట్టినాము. కానీ రోడ్ యూజర్ కి చెప్పాలి ఏమని అనుకుంటున్నా అంటే, దయచేసి మీరు కూడా క్యాష్లెస్ పేమెంట్కి ఇంప్లిమెంట్ కాండి. క్యాష్లెస్ పేమెంట్ వస్తే దీంట్లో క్యాష్ ట్రాన్సాక్షన్ ఉండదు, మాన్యువల్ ట్రాన్సాక్షన్ ఏముండదు. మీరు వస్తారు విఐపి లాగా వెళ్ళిపోవచ్చు. విత్ ది ఎఫెక్ట్ ఆఫ్ మార్చ్ 15 నుంచి ఫాస్టాగ్ అనేది కంపల్సరీ డెడికేటెడ్ లైన్స్ అని కూడా ఓఆర్ఆర్ పైన స్టార్ట్ అయినాయి. ఆ డెడికేటెడ్ లైన్లో ఒకవేళ ఫాస్టాగ్ వెహికల్ కాకుండా క్యాష్ లైన్ వస్తే వాళ్ళ డబుల్ ఛార్జ్ కూడా తీసుకోనికి అనుమతి ఇచ్చిన హెచ్ఎండిఏ. ప్రయాణికులను తీసుకెళ్లే వెహికల్స్ ను ఓఆర్ఆర్ లో అనుమతించారు. వారి వివరాలు దగ్గరలోని పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇచ్చి అప్పజెపుతారు. సురక్షితమైన ప్రయాణం కోసం ట్రాఫిక్ రూల్స్ తప్పక పాటించాలన్నారు సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్. గతంలో లాగే స్పీడ్ లేజర్ గన్ కెమెరాలతో వెహికల్స్ స్పీడ్ ని క్యాప్చర్ చేసి ఈ చలాన్లు వేస్తున్నామన్నారు. చాలా యాక్టివిటీస్ శురువైనాయి కాబట్టి పబ్లిక్ మూవ్మెంట్ కూడా సహజంగా పెరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని సిటీ రోడ్లంతా ట్రాఫిక్ ఎక్కువ మూమెంట్ ఉంది కాబట్టి ఈ డే టైంలో పొద్దున 7 నుంచి సాయంత్రం 7 వరకు ఓఆర్ఆర్ మీద కూడా అన్ని ఇంతకుముందు అలో చేసినట్టు అన్ని బండిలను అలో చేయాలని ఇప్పుడు హెచ్ఎండిఏ వాళ్ళు నిర్ణయించి ఆదేశం ఇచ్చారు. దాన్ని రేపు ఈ రోజు మధ్యరాత్రి నుంచి టోల్ కలెక్షన్ షురు అవుతుంది అన్ని బండిలకు. ఈ చిన్న వాహనాలకు కార్లు, చిన్న చిన్న గూడ్స్ వాహనాలు,
వీటికి రేపు పొద్దున 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు అనుమతి ఉంటుంది ఓరర్ మీద తిరగడానికి. టోల్ ప్లాజా దగ్గర డిజిటల్ పేమెంట్ పద్ధతిలో ఫాస్టాగ్ చెల్లింపులకు అవకాశం ఉంది. వాహనదారులు వీలైనంత వరకు నగదు రహిత లావాదేవీలు చెల్లించాలని హెచ్ఎండిఏ సూచించింది. లాక్డౌన్ నిబంధనల ఉల్లంఘన కేసులో నారాయణ్ ఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ నెల 7న తన 61వ బర్త్డే పార్టీని నిబంధనలకు విరుద్దంగా నిర్వహించారని సామాజిక కార్యకర్త విఠల్ దాఖలు చేసిన పిల్లు కోర్టు విచారించింది. లాక్డౌన్ రూల్స్ కు వ్యతిరేకంగా 500 మందితో పుట్టినరోజు వేడుకలు ఎలా నిర్వహించారని ప్రశ్నించింది కోర్టు. పార్టీకి ఎందుకు అనుమతించారో తెలపాలని సీఎస్, డీజీపీ, జిల్లా కలెక్టర్, ఎస్పీ, డీపీఓ, మున్సిపల్ కమిషనర్లను ఆదేశిస్తూ విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. మాస్కులు ధరించకుండా, డిస్టెన్స్ పాటించకుండా పార్టీ చేశారని కోర్టుకు తెలిపారు పిటిషనర్. మర్కజ్ వెళ్లి వచ్చిన వాళ్లు కూడా పార్టీకి హాజరయ్యారన్నారు. మరోవైపు ఇదే విషయాన్ని V6 లో ప్రసారం చేసినందుకు నారాయణ్ ఖేడ్ V6 పార్ట్ టైం కరస్పాండెంట్ పరమేశ్వర్ పై ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి దౌర్జన్యం చేయటాన్ని టీయూడబ్ల్యూజే నాయకులు శేఖర్, విరాహత్ అలీ, ఫైసల్ అహ్మద్ ఖండించారు. పరమేశ్వర్ పై కక్షగట్టి ఇంటి నిర్మాణాన్ని కూల్చివేయించారన్నారు. లాక్డౌన్ విజయవంతం చేయాలని సీఎం పిలుపునిస్తే భూపాల్ రెడ్డి లాంటి వాళ్లు ఉల్లంఘించడం విచారకరమన్నారు. ఎమ్మెల్యే కూల్చివేయించిన ఇంటిని తిరిగి నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇలాంటి అప్రజాస్వామిక చర్యలను అన్ని వర్గాలు ఖండించాలని టీయూడబ్ల్యూజే రాష్ట్ర నేతలతో పాటు సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున్ రెడ్డి, కార్యదర్శి విష్ణుకుమార్ డిమాండ్ చేశారు. కరోనా కష్టకాలంలోనూ తెలంగాణ సత్తా చాటింది. ఐటీ ఎగుమతుల్లో రాష్ట్రానికి తిరుగులేదని మరోసారి నిరూపించింది. ఉత్తమ ఫలితాలు సాధించిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖని సీఎం కేసీఆర్ అభినందించారు. ఐటీ ఎగుమతుల వార్షిక నివేదికను సీఎం కేసీఆర్ కు అందజేశారు మంత్రి కేటీఆర్, సెక్రటరీ జయేష్ రంజన్. కరోనా ప్రభావంలోనూ ఐటీ ఎగుమతుల్లో సత్తా చాటం చిన్న విషయం కాదన్నారు. ఐటీ ఎగుమతుల్లో 17.93% వృద్ధి సాధించిన విషయాన్ని మంత్రి కేటీఆర్ వివరించారు. 5 ఏళ్లుగా దేశంలో ఐటీ ఎగుమతుల్లో ప్రథమ స్థానంలో కొనసాగుతున్న తెలంగాణ ఈసారి కూడా అదే ఫలితాన్ని సాధించిందన్నారు. హైదరాబాద్లో పేదల కోసం 123 బస్తీ దవాఖానాలు నడుస్తున్నాయి. రేపు మరో 45 దవాఖానాలు ప్రారంభమవుతున్నాయి. దీంతో సిటీలోని బస్తీ దవాఖానాల సంఖ్య 168కి పెరిగింది. మంత్రులు కేటీఆర్, ఈటెల రాజేందర్, మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, శ్రీనివాస్ యాదవ్ ప్రారంభోత్సవాల్లో పాల్గొంటున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు మేయర్ బొంతు రామ్మోహన్. 2018 ఏప్రిల్లో మల్కాజ్గిర్లోని ఎంజీఆర్ నగర్లో మొదటి బస్తీ దవాఖానా ప్రారంభమైంది. మంత్రి కేటీఆర్ అప్పటి ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డితో కలిసి దీన్ని ప్రారంభించారు. హైదరాబాద్కు చెందిన అల్ఖైదా ఉగ్రవాద సంస్థ సానుభూతి పరుడైన జుబేర్ మహ్మద్ను భారత్కు అప్పగించింది అమెరికా. టెర్రరిస్టులకి క్యాష్ అందించాడన్న కారణంతో 2015 ఆయన్ని ఓహియోలో అరెస్ట్ చేసి జైలుకు పంపారు. శిక్షాకాలం పూర్తి కావడంతో జుబేర్ పౌరసత్వాన్ని రద్దు చేసి ప్రత్యేక విమానంలో ఇండియాకి పంపారు యుఎస్ అధికారులు. 2001 ఉస్మానియా యూనివర్సిటీలో బీఈ డిగ్రీ పొందాడు జుబేర్. 1991 తన సోదరుడి F1 వీసాతో అమెరికాకి వెళ్లాడు. ఉగ్రవాదం వైపు ఆకర్షితుడైన జుబేర్ తన సోదరుడితో కలిసి అల్ఖైదా ఉగ్రవాదులకి డబ్బులు సమకూర్చేందుకు పనిచేసినట్లు గుర్తించి అరెస్ట్ చేశారు అక్కడి అధికారులు. జుబేర్ నేరం సాక్ష్యాధారాలతో రుజువు కావడంతో అమెరికాలోని న్యాయస్థానం జైలు శిక్షతో పాటు దేశ బహిష్కరణ విధించింది. ప్రస్తుతం కోర్టు విధించిన శిక్షాకాలం పూర్తి కావడంతో కోర్టు ఆదేశాలతో జుబేర్ అమెరికా పౌరసత్వం రద్దు చేస్తూ ఇండియాకి ప్రత్యేక విమానంలో తరలించారు. ప్రస్తుతం చండీగఢ్లో ఆయన్ని క్వారంటైన్లో ఉంచినట్లు సమాచారం. జుబేర్ ఇండియాకి రావడంతో నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయి.
దర్యాప్తు ఏజెన్సీలు జుబేర్ కదలికలు ఎవరెవరితో ఇండియాలో టచ్ లో ఉండేవాడన్న సమాచారాన్ని సేకరిస్తున్నారు. హైదరాబాద్ కు చెందిన అల్ఖైదా ఉగ్రవాద సంస్థ సానుభూతి పరుడైన జుబేర్ మహమ్మద్ ను భారత్ కు అప్పగించింది అమెరికా. టెర్రరిస్టులకి క్యాష్ అందించాడన్న కారణంతో 2015లో ఆయన్ని ఓహియోలో అరెస్ట్ చేసి జైలుకు పంపారు. శిక్షాకాలం పూర్తి కావడంతో జుబేర్ పౌరసత్వాన్ని రద్దు చేసి ప్రత్యేక విమానంలో ఇండియాకి పంపారు యుఎస్ అధికారులు. 2001లో ఉస్మానియా యూనివర్సిటీలో బీఏ డిగ్రీ పొందాడు జుబేర్. 1991లో తన సోదరుడి ఎఫ్ఎన్ వీసాతో అమెరికాకి వెళ్లాడు. ఉగ్రవాదం వైపు ఆకర్షితుడైన జుబేర్ తన సోదరుడితో కలిసి అల్ఖైదా ఉగ్రవాదులకి డబ్బులు సమకూర్చుకునేందుకు పనిచేసినట్లు గుర్తించి అరెస్ట్ చేశారు అక్కడి అధికారులు. జుబేర్ నేరం సాక్ష్యాధారాలతో రుజువు కావడంతో అమెరికాలోని న్యాయస్థానం జైలు శిక్షతో పాటు దేశ బహిష్కరణ విధించింది. ప్రస్తుతం కోర్టు విధించిన శిక్షాకాలం పూర్తి కావడంతో కోర్టు ఆదేశాలతో జుబేర్ అమెరికా పౌరసత్వం రద్దు చేస్తూ ఇండియాకి ప్రత్యేక విమానంలో తరలించారు. ప్రస్తుతం చండీగఢ్ లో ఆయన్ని క్వారంటైన్ లో ఉంచినట్లు సమాచారం. జుబేర్ ఇండియాకి రావడంతో నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయి. దర్యాప్తు ఏజెన్సీలు జుబేర్ కదలికలు ఎవరెవరితో ఇండియాలో టచ్ లో ఉండేవాడన్న సమాచారాన్ని సేకరిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నందివనపర్తి దగ్గర రోడ్డు నిర్మాణ పనుల శంకుస్థాపన కార్యక్రమం వివాదానికి దారితీసింది. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి 23 కోట్లతో నిర్మించనున్న 5.7 కిలోమీటర్ల రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అయితే తనకు సమాచారం ఇవ్వకుండానే కార్యక్రమం నిర్వహించారంటూ యాచారం ఎంపీపీ సుకన్య ఎమ్మెల్యేను నిలదీయటంతో ఆమెను పోలీసులు పక్కకు తీసుకెళ్లారు. దీంతో ఆమె ప్లకార్డులతో నిరసనకు దిగారు. స్థానికులు లేకుండానే కార్యక్రమం నిర్వహించారని ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా యాచారం ఎంపీపీపై ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ప్రవర్తించిన తీరును బీజేపీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంచయ్. మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలికి సమాచారం లేకుండానే రోడ్డు శంకుస్థాపన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నిర్ణయించటం స్థానిక సంస్థలకు ఎన్నికైన ప్రజా ప్రతినిధుల పట్ల టీఆర్ఎస్ సర్కార్ నిర్లక్ష్య వైఖరికి అద్దం పడుతుందన్నారు. దళిత నాయకురాలు అని కూడా చూడకుండా టీఆర్ఎస్ కార్యకర్తలు పోలీసులు దాడికి పాల్పడటం ప్రభుత్వ నియంతృత్వ ధోరణికి నిదర్శనమన్నారు. బాధితురాల్ని హాస్పిటల్కు వెళ్లి పరామర్శించారు. ఇక యాచారం ఎంపీపీ సుకన్యను హాస్పిటల్కు వెళ్లి పరామర్శించారు దళిత నేత ఆవుల బాలనాథం. దళిత మహిళపై దాడి చేయటాన్ని తీవ్రంగా ఖండించారు. ఎంపీపీ చేతిపై కొబ్బరికాయ కొట్టి ఎమ్మెల్యే తీవ్రంగా గాయపరిచారని మండిపడ్డారు. మహిళ అని కూడా చూడకుండా అసభ్యకరంగా మాట్లాడారని ఆరోపించారు. సుకన్య గారిపై స్థానిక ఎమ్మెల్యే కిషన్ రెడ్డి గారు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, పోలీసు కలిసి దళిత వర్గానికి సంబంధించిన మహిళను చూడకుండా రైతులకు ప్రజలకు జరిగే అన్యాయాన్ని ప్రశ్నించే ప్రయత్నం చేస్తే ఇలా విచక్షణ రహితంగా మానవ మృగాలుగా వివరించి ఇలా నిజంగా దాడి చేయడం ఇంతకంటే సిగ్గుచేటి కొడు కాదు. అంత ముఖ్యమంత్రి డైరెక్షన్ లో జరుగుతుంది. ఇవాళ ఇవన్నీ జరుగుతుండే ముఖ్యమంత్రి రాక్షసాన్నం పొందుడు ప్రగతి భవన్ లో ఫామ్ హౌస్ కూర్చొని దెబ్బ చేసుకుంటాడు ముఖ్యమంత్రి. అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు. ఒక ప్రణాళిక లేకుండా, ఒక పద్ధతి లేకుండా అక్కడ ఉన్నటువంటి భూములను కోల్పోయే రైతుల విషయంలో కనీసం ఏమి ప్రకటించకుండా వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేస్తారు? అసలు అంచనాలు వేసినరా? కనీసం నోటీస్ ఇచ్చినా వాళ్ళకు? ఏమి లేకుండా ఇష్టానుసారంగా కమిషన్ల కోసం కక్కుర్తిపడి, అభివృద్ధి ముఖ్యం కాదు కమిషన్ల కోసం కక్కుర్తిపడి కోర్టు హాలేస్తున్నాయి. ఇష్టం ఉన్నది తమకోసం అందరం కూడా అని చెప్పి ఒక ఆలోచనతో ఈరోజు యాచారంలో ఇలా గుండాలగా వివరించింది. అన్న
శాసన సభ్యుడు గాని అధికారులు గాని కార్యకర్తలు గాని ఒక ప్రణాళిక ప్రకారం జరిగింది ముందస్తు ప్రణాళిక ప్రకారమే ఎట్టి బస్సులో అడ్డుకోవాలి దాడి ఇయ్యాలని భావించే ఇలా వందల మంది పోలీసులను పెట్టుకొని వాటర్ క్యాన్స్ పెట్టుకొని ఇవాళ రావడము ఇది ముందస్తు ప్రణాళిక ప్రకారము వాళ్ళు దాడి చేయాలని చెప్పే వచ్చి వాళ్ళు దాడి చేసినట్టు పూర్తిగా స్పష్టమవుతున్నది। మాస్క్ లేకుండా తిరగొద్దని చెప్పిన తర్వాత మనిషికి మనిషికి దూరం పాటించాలని చెప్పిన తర్వాత రాత్రి పగలు ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తున్న తరుణంలో ఒక ఎమ్మెల్యేగా ఉండి ప్రజాప్రతినిధిగా ఉంటూ అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఆలోచనను తప్పుదారి పట్టిస్తూ మహిళలపై దౌర్జన్యం చేయడం అనేది 400 మంది తీసుకురావడం అనేది ఆశ్చర్యకరంగా ఉంది। ముఖ్యంగా రోడ్ ఎన్ఆర్ఎస్ కొబ్బరిగా ఉండడానికి 400 మంది మీకు ఏమవసరం వచ్చింది? అదేవిధంగా ఎబిపి యాక్టివ్గా ఉన్న తర్వాత ఆ మహిళ ఉన్న తర్వాత వితౌట్ ఆమె పర్మిషన్ ఇది గవర్నమెంట్ నీ గవర్నమెంట్ కానీ నా గవర్నమెంట్ ఇంకో గవర్నమెంట్ ఇచ్చింది కానీ కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎంపీపీ యాక్చువల్గా పర్మిషన్ తీసుకోవాలి। అదేవిధంగా ఎంపీపీ ఆమె రిక్వెస్ట్ చేస్తున్నది సారీ వాళ్ళొద్దు ఇక్కడ వేరే మీటింగ్లు ఉన్నాయి మనం రేపు కానీ ఎల్లుండి కానీ మీకు అనుకూలమైన డేట్లే మీరు ఫిక్స్ చేయండి ఆ డేట్ లోపలే పెట్టుకుందామని చెప్పిన తర్వాత కూడా ఇక ఎమ్మెల్యే మాట్లాడే భాషన ఇది మీకేంటి నాకు చెప్పేది నేను కొబ్బరికాయ కొట్టాను కొబ్బరికాయ కొట్టడం వచ్చింది ఏంటిది ఆమె లేదు మీరు ఈ విధంగా చేయొద్దు మాకు కూడా ఇన్ఫర్మేషన్ లేదు కేవలం నేను ఒక్కదాన్ని వచ్చినా నాకు ప్రొటెక్షన్గా నా భర్త వచ్చాడు తప్ప ఇక్కడ ఎవరికి యాక్చువల్ పబ్లిక్ కూడా ఏమి తెలియదు నువ్వు ఎక్కడ బయటికి వెళ్ళి అందరిని తీసుకొచ్చి పోలీస్ యంత్రాంగాన్ని అదేవిధంగా నీ మనుషులను తీసుకొచ్చి ఇక్కడ పెడతామనేది సమంజసం కాదు కాబట్టి మీరు ఇంకో దినం మార్చుకోమని రిక్వెస్ట్ చేస్తే ఆమె చైవిందో కొబ్బరికాయ కొట్టేసి ఆ నరాలన్నీ చిరిగిపోయినాయి ఒక మహిళను ఇది ఎంతవరకు సమంజసం అని ప్రభుత్వాన్ని అడుగుతాను। లాక్డౌన్ కారణంగా నగరంలోని ప్రైవేట్ స్కూల్స్ ఆన్లైన్ క్లాసెస్ నడిపిస్తున్నాయి। అయితే ఈ క్లాసుల పేరుతో ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నారని హైదరాబాద్ స్కూల్స్ పేరెంట్స్ అసోసియేషన్ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు। అధిక ఫీజుల వసూలు నియంత్రించాలని ఫస్ట్ క్వార్టర్ ఫీజులో ట్యూషన్ ఫీజు మాత్రమే వసూలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు। ఆన్లైన్ ఆఫ్లైన్ ఏదైనా సరే ఫీజులు ఫీజులే అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి హైదరాబాద్ లోని కొన్ని విద్యా సంస్థలు। సిబిఎస్ఈ ఐసీఎస్ఈ స్టేట్ సిలబస్ నిర్వహిస్తున్న కొన్ని స్కూల్స్ ఇప్పటికే ఆన్లైన్ లో చదువులు మొదలుపెట్టాయి। అయితే వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజుల వసూలు కూడా చేపట్టాయి। ప్రభుత్వ నిబంధనల ప్రకారం ట్యూషన్ ఫీజులు మాత్రమే యాజమాన్యాలు వసూలు చేయాల్సి ఉంది కానీ కొన్ని విద్యా సంస్థలు మొదటి 3 నెలలకు కలిపి తీసుకునే అమౌంట్ లో యాక్టివిటీస్ ఫుడ్ స్నాక్స్ ట్రాన్స్పోర్ట్ లాంటి ఫీజులను కూడా ట్యూషన్ ఫీజులో కలిపి వసూలు చేస్తున్నాయి। ప్రస్తుతం ట్రాన్స్పోర్ట్ ఫుడ్ స్నాక్స్ యాక్టివిటీస్ లేకుండా ఆన్లైన్ విధానంలో క్లాసులు జరుగుతున్నప్పుడు ఫస్ట్ క్వార్టర్ ఫీజులో 50% మినహాయించాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు। కోవిడ్ కలకలంతో పాఠశాలలు తిరిగి ఎప్పుడు తెరుస్తారో స్పష్టత లేదు అందువల్ల ట్యూషన్ ఫీజు కాకుండా మిగతా ఫీజులు కూడా వసూలు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు। ప్రస్తుతం చాలా పాఠశాలలు ఉపాధ్యాయుల వేతనాల్లో కోత కూడా విధించాయి ఇతర నిర్వహణ ఖర్చులు కూడా అంతగా లేవు అందుకే ప్రభుత్వం నిర్ణయించినట్టుగా ట్యూషన్ ఫీజులే వసూలు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు పేరెంట్స్ అసోసియేషన్ సభ్యులు కూడా కోరుతున్నారు। ఫీజులు కట్టాలంటూ ప్రతిరోజు తల్లిదండ్రులను యాజమాన్యాలు వేధిస్తున్నాయంటున్నారు। తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వయానా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రెస్ మీట్ లో ఏ స్కూల్ కూడా ఫీజు కట్టమని పేరెంట్స్ ఎటువంటి ఒత్తిడి తీసుకురావద్దు ట్యూషన్ ఫీ నెల నెల ట్యూషన్ ఫీ తప్ప ఇంకో ఫీజు కలెక్ట్ చేయొద్దని చాలా విస్పష్టంగా ఒక జీవో విడుదల చేయడం జరిగింది కానీ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు అందుకు భిన్నంగా కొన్ని స్కూళ్ళను మినహాయిస్తే ఏదైతే పోయిన సంవత్సరం ఫీజు ఉందో ఆ ఫీజు పెండింగ్ కలెక్షన్ పక్కన పెడితే మెజారిటీ స్కూల్స్ ఏంటంటే పేరెంట్స్ దగ్గర ముక్కు పిండి వసూలు చేసే ధోరణి అవలంబిస్తున్నాయి। ప్రతి స్కూల్ యాజమాన్యం మెసేజ్లు పంపించి పేరెంట్స్ ఫీజులు కట్టమని అలాంటి అసహనానికి గురి చేస్తున్నారు। విద్యార్థుల ఫీజుల్లో రాయితీ ప్రకటిస్తే తాము తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటామని ఇండిపెండెంట్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ప్రతినిధులు చెబుతున్నారు। టీచర్ల శాలరీస్ ఇతర నిర్వహణ ఖర్చులు వాహనాల మరమ్మతులు వాటి ఈఎంఐలు డ్రైవర్లు ఇతర సిబ్బంది జీతభత్యాలు తడిసి మోపడవుతున్నాయని అంటున్నారు। ఈ పరిస్థితుల్లో ఫీజుల్లో రాయితీలు ఇవ్వలేమని పేరెంట్స్ కు చెబుతున్నట్టు సమాచారం। విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలల యాజమాన్యాలు ఎవరి వాదన వారు వినిపిస్తుండటంతో ఫీజుల నియంత్రణపై ప్రభుత్వ నిర్ణయమే కీలకం కానుంది। విద్యాశాఖ అధికారులు ఈ ఫీజుల వివాదాన్ని పరిష్కరించాలని పేరెంట్స్ కోరుతున్నారు।
కరోనా ఎఫెక్ట్ నిర్మాణ రంగాన్ని వదలలేదు. లాక్డౌన్ వల్ల సిమెంట్ రేట్ డబుల్ అవ్వటం, కూలీలు సొంతూర్లకు వెళ్లిపోవడంతో నిర్మాణ పనులు ఎక్కడివక్కడే ఆగిపోయాయి. లాక్డౌన్ సడలింపుల్లో నిర్మాణాలకు పర్మిషన్లు ఇచ్చినా కూలీలు దొరకపోవటం, బిల్డింగ్ మెటీరియల్స్ రేట్స్ పెరగటంతో ఇబ్బందులు పడుతున్నారు బిల్డర్లు. లాక్డౌన్ వల్ల నిర్మాణ రంగ పనులు స్లోగా జరుగుతున్నాయి. కూలీలు దొరకపోవడంతో పాటు బిల్డింగ్ మెటీరియల్ రేట్స్ పెరగడమే ఇందుకు కారణం. సిటీలో కరోనా ప్రభావం కూడా తగ్గలేదు. నిర్మాణ రంగానికి కార్మికుల కీలకం. లాక్డౌన్ వల్ల కార్మికులంతా సొంతూళ్లకు వెళ్లేందుకు ఇష్టపడుతున్నారు. దీంతో ప్రభుత్వం సడలింపులిచ్చినా పనులు మాత్రం జరగడం లేదు. కరోనా ఎఫెక్ట్తో ఏడాదిన్నర కిందట చేసుకున్న ఒప్పందాలు పూర్తి చేయలేకపోతున్నారు బిల్డర్లు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఏప్రిల్ జూన్ మధ్య జరగాల్సిన గృహప్రవేశాలన్నీ నెలల పాటు వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. భవన నిర్మాణం రంగంలో 60-70% మంది వలస కార్మికులే. వీళ్లంతా స్వస్థలాలకు వెళ్లేందుకు మొగ్గు చూపినా రాష్ట్ర ప్రభుత్వ భరోసాతో తిరిగి కొద్దిమంది పనుల్లోకి వస్తున్నారు. జాగ్రత్తలు తీసుకుంటూ పనులు చేపట్టాల్సి ఉండటంతో నెమ్మదిగా సాగుతున్నాయి. ప్రస్తుతం 60% లేబర్ కొరత ఉందంటున్నారు బిల్డర్లు. మరో 6 నెలలు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందంటున్నారు. 2 నెలల నుంచి ఈ లాక్డౌన్ లో ఉండిపోవడము, సైట్స్ లో ఉండిపోవడం వల్ల వాళ్ళకున్న వాళ్ళకు ఒక విధమైన హోమ్ సిక్నెస్ పెరిగింది. ఇళ్లకు వెళ్లాలనేటువంటి కోరిక బలీయంగా ఉంది కాబట్టి చాలా మంది ఇక్కడి నుంచి వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళిపోయే పరిస్థితిలో ఉన్నారు. అది ఇక్కడ కానీ మన గవర్నమెంటు, తెలంగాణ స్టేట్ గవర్నమెంటు చొరవతోటి మరియు వాళ్ళ సహాయంతో బిల్డర్లందరూ వాళ్లకు వేజెస్ ఇస్తూ మరియు ఫుడ్ అన్ని ప్రొవైడ్ చేస్తూ మేము చేసినా కూడా వాళ్లకు సొంత ఊళ్ళకు వెళ్ళాలనేటువంటి కోరిక బలీయంగా ఉంది కాబట్టి ఆ కోరికతోటి అందరూ వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళాలనేటువంటి ఆలోచన వెలిపుచ్చారు. తర్వాత చాలామంది ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. ఖాళీగా 2.5 నెలల నుంచి ఖాళీగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇక్కడ మళ్ళీ ఇక్కడ పనిచేయాలంటే కూడా అంత సంసిద్ధంగా లేరు. సిమెంట్ రేట్లు కూడా భారీగా పెరిగాయి. కరోనాకు ముందు బస్తా 220 నుంచి 240 రూపాయలుంటే ఇప్పుడు 360 నుంచి 400 ఉంది. దాదాపు 70% ధరలు పెరిగాయి. సిమెంట్, స్టీల్తో పాటు బిల్డింగ్ మెటీరియల్ ధరలు పెరగడం వల్ల ఒక ఎస్ఎఫ్టీకి 250 రూపాయల భారం పడుతోందని అంటున్నారు బిల్డర్లు. కొత్తగా తెచ్చిన రేరా యాక్ట్ వల్ల తమకు రేట్స్ పెంచే అధికారం లేదని, దీంతో ఇబ్బందులు తప్పట్లేదంటున్నారు. ఇసుక కూడా అందుబాటులో లేకపోవడంతో కన్స్ట్రక్షన్ మరింత స్లోగా జరుగుతోందని చెప్తున్నారు. ఇండస్ట్రీస్ సస్టైన్ చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో మనం ముందుకెళ్ళాలి. లాభాలు కొంతకాలం మర్చిపోదాం. ఒక సంవత్సరం మనం లాభాలు మర్చిపోయి మనం ఇండస్ట్రీని సస్టైన్ చేసుకుంటే మళ్ళీ లాభాలు వాటి ఎంతకి అవే వస్తాయని చెప్పి వాళ్ళతో చెప్పినా కూడా వాళ్ళు మండిపట్టుగా ఉండి వాళ్ళ మాట వినడం లేదు. మరి చూద్దాం, మరి గవర్నమెంట్ చొరవతోటి రేటు తగ్గితే సంతోషం, లేకపోతే కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీకి ఖచ్చితంగా ఎఫెక్ట్ ఈ సిమెంట్ రేటు వల్ల, ఈ బిల్డింగ్ మెటీరియల్ రేట్స్ పెరగడం వల్ల ఇబ్బంది కావడం అనేది కష్టం, చాలా డెఫినెట్గా ఉంది. అది ఇబ్బంది కూడా అవుతుంది బిల్డర్లకు. లాక్డౌన్ ప్రభావంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వేల ప్రాజెక్టులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. 100 గజాల్లో నిర్మించే ఇళ్లతో పాటు భారీ ప్రాజెక్టుల్లో 40 రోజుల పాటు ఎక్కడా పనులు జరగలేదు. తమపై భారం తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటున్నారు బిల్డర్లు. వృద్ధులు, వికలాంగుల కోసం కరోనా జాగ్రత్తలతో ప్రత్యేకంగా వీడియోలు రూపొందించింది రాష్ట్ర ప్రభుత్వం. కరోనా వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తూ ఈ వీడియోలతో అవగాహన కల్పిస్తున్నారు. దివ్యాంగుల సేవల కోసం 1800-572-8980 టోల్ ఫ్రీ నెంబర్ను కేటాయించినట్టు వృద్ధులు, వికలాంగుల సంక్షేమ శాఖ తెలిపింది. సాయంత్రం 7 గంటలలోపు 1800-572-8980కి కాల్ చేయగలరు. ప్రత్యేక ఫోన్ నంబర్ ద్వారా తిరిగి మీకు కాల్ చేసి సంకేత భాషలో మీ సమస్యని పరిష్కరించడం జరుగుతుంది. హాయ్, COVID-19కి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. మొదటిది, మీ చేతులను సబ్బుతో సుమారు 20 సెకండ్లు మించి కడుక్కోవాలి లేదా శానిటైజర్లు ఉపయోగించాలి. రెండవది, మీకు దగ్గు లేదా తుమ్ము వచ్చినప్పుడు నోటిని, ముక్కును టిష్యూ పేపర్తో లేదా మోచేతిని అడ్డంగా పెట్టుకోవాలి. ఇక మూడవది, చేతులు కడుక్కోకుండా మీ ముక్కును, మీ నోటిని, మీ కళ్ళను తాకరాదు.
రంజాన్ పండక్కి మూడు రోజులు కూడా లేదు. ఈ పాటికి సందడిగా ఉండే చార్మినార్ జనం లేక ఖాళీగా కనిపిస్తోంది. కస్టమర్లు లేక షాపులు వెలవెలబోతున్నాయి. ఏటా రంజాన్ పండక్కి కొత్త కలెక్షన్స్ ఆఫర్స్ కస్టమర్స్ ని అట్రాక్ట్ చేస్తాయి. కానీ ఈ ఏడాది ఆఫర్లు లేవు, డిస్కౌంట్లు లేవు, రేట్లు కూడా రెండింతలకు పెంచారు వ్యాపారులు. రంజాన్ అనగానే సిటీలో సందడి మామూలుగా ఉండదు. రుచికరమైన వంటకాలు నోరూరిస్తాయి. కొత్త కలెక్షన్స్ తో బట్టల షాపులు కళకళలాడతాయి. నైట్ బజార్ల సందడి గురించి చెప్పక్కర్లేదు. పండక్కి నెల ముందు నుంచే సిటీలో సందడి మొదలవుతుంది. కానీ లాక్డౌన్ తో ఇవేవీ లేకుండానే రంజాన్ మాసం గడిచిపోయింది. ఎప్పుడు రద్దీగా ఉండే చార్మినార్ ఏరియా రంజాన్ మాసంలో మరింత స్పెషల్ గా ఉంటుంది. రాత్రిళ్లు చార్మినార్ అందాలు రెట్టింపవుతాయి. షాపులు కస్టమర్లతో కళకళలాడుతాయి. కానీ లాక్డౌన్ కారణంగా ఈసారి ఆ సందడేం లేదు. రాత్రి కర్ఫ్యూ ఉండటంతో సిటీలో నైట్ బజార్లు లేవు. పండక్కి 5 రోజులు ఉందనగా షాపింగ్ కి పర్మిషన్ ఇచ్చారు. మొదటి రోజు బల్దియా అధికారుల ఆలస్యంతో షాపులు తెరుచుకోలేదు. షాపులు ప్రారంభమైనా కస్టమర్ల సందడి లేదు. వరల్డ్ సిటీలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఎవరూ షాపింగ్ కు రావటం లేదు. కరోనా COVID-19 కే కారణ బిల్కుల్ జీరో హై అభి. అదర్వైజ్ హమ్ లోగ్ యే రంజాన్ కే టైమ్ పే బిల్కుల్ బిజీ షెడ్యూల్ రహతా హమే యే ఖానే తక్ కా ఫుర్సత్ నహీ రహతా హై. ఆప్ ఖుద్ దేఖ్ రహే హై పొజిషన్ క్యా హై, మార్కెట్ పొజిషన్, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ కర్నా హై, మాస్క్ లగానా హై, సబ్ డరే హువే హై, కోయి ఖరీదీ నహీ కర్ రహా హై అభి, కోయి భీ ఇంట్రెస్టెడ్ నహీ హై పర్చేసింగ్ కే లియే. మామూలుగా రంజాన్ కు నెల ముందు నుంచే వ్యాపారులంతా పనుల్లో బిజీ అయిపోతారు. కానీ లాక్డౌన్ తో ఈ ఏడాది ఎలాంటి బిజినెస్ లేకుండా పోయింది. దీంతో స్పెషల్ ఆఫర్లు, డిస్కౌంట్లు, కొత్త కలెక్షన్స్ కూడా లేవు. ఇన్ని రోజులు ఆదాయం లేకపోవడంతో రేట్లు కూడా పెంచేశారు కొందరు వ్యాపారులు. గిరాకీ నీ హై, కుచ్ భీ నీ హై, క్యా గో రహే హై, గిరాకీ నీ హై, పర బజార్ మే గిరాక్ నీ హై. అభీ ఆప్ ఏక్ ఘంటే డేఢ్ ఘంటే సే పూరా సర్వే కర్ రహే, ఆప్ ఏక్ కస్టమర్ నహీ దిఖా ఆప్కో అభీ తక్. పూరా రంజాన్ కా స్టాక్ హమ్ లోగ్ సబ్ 2 మహీనే పహలే సే కర్కే రఖే థే. ఓకే, పూరా హమారా జీరో హో గయా. బహుత్ 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 లాస్ హై హమారా. మొత్తానికి కరోనా వైరస్ కారణంగా హైదరాబాద్ లో రంజాన్ సందడి లేకుండా పోయింది. పండుగను నమ్ముకున్న వందలాది కుటుంబాలు ఆదాయాన్ని కోల్పోయాయి. సమ్మర్ వచ్చిందంటే పెళ్లిళ్లు, ఫంక్షన్లు, పండుగలతో బిజీగా ఉండే జనం లాక్డౌన్ తో ఇంట్లకే పరిమితమయ్యారు. ఏ చిన్న ఫంక్షన్ అయినా కిరాణా వస్తువులతో పాటు బియ్యం కొనేవారు. కానీ లాక్డౌన్ తో ఒక్క ఫంక్షన్ కూడా జరగలేదు. దీంతో సిటీలో రైస్ సేల్స్ బాగా పడిపోయాయి. కరోనా వైరస్ రైస్ బిజినెస్ ను బాగా దెబ్బతీసింది. లాక్డౌన్ కారణంగా జనమంతా ఇళ్లకే పరిమితమయ్యారు. పెళ్లిళ్లు, పుట్టినరోజులు, ఇతర ఫంక్షన్లు ఏమీ లేవు. దీంతో మార్కెట్లో బియ్యం అమ్మకాలు పడిపోయాయి. ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చిపెట్టుకున్న 100 క్వింటాల బియ్యం అలాగే ఉండిపోయిందంటున్నారు వ్యాపారులు. దానివల్ల బిజినెస్ లేదు అని నిజామాబాద్ కర్నూలు ఖమ్మం అన్ని వస్తాయి, ఆల్ ప్లేసెస్ వస్తాయి. పాత రేట్లు అదే బియ్యం అదే రేట్లు. లాక్డౌన్ లో ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలకు ప్రభుత్వం రేషన్ బియ్యం ఇస్తోంది. డబ్బులు లేక ఇబ్బంది పడుతున్న చాలా మంది ప్రభుత్వం ఇచ్చిన దాంతోనే సర్దుకుంటున్నారు. కొందరు దాతలు, స్వచ్ఛంద సంస్థలు కూడా పేదలను ఆదుకుంటున్నాయి. అందుకే పేదలు బియ్యం కొనడం తగ్గించారంటున్నారు వ్యాపారులు. బియ్యం పాత రేట్లే ఉన్నాయి, ఏం లేవు, లేదు కొంటలేదు. మొత్తం గవర్నమెంట్ ఇచ్చింది, స్టాక్ ఫుల్ ఉంది. మళ్ళా దాతలు కూడా చాలా మంది ఇచ్చారు, వాళ్ళకి స్టాక్ ఉంది. 2-3 మంత్స్ దాకా మా గిరాక్ వచ్చే అవకాశం లేదు. మాకు సల్లా అయిపోయింది మార్కెట్. 2-3-4-5 మంది వస్తుంటారు. లాక్డౌన్ లో ఉపాధి లేక చాలా ఇబ్బందులు పడుతున్నామంటున్నారు జనం. చేతిలో డబ్బులు లేక ఉన్నదానితోనే కడుపు నింపుకుంటున్నామంటున్నారు. వైరస్ తో వివిధ రాష్ట్రాల ప్రజలు సొంతూళ్లకు వెళ్లడం కూడా బిజినెస్ డౌన్ కు కారణమంటున్నారు వ్యాపారులు. లాక్డౌన్ కు ముందు ఏ రేట్లున్నాయో ఇప్పుడు అవే ధరలున్నాయని చెబుతున్నారు. లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఈ ఏడాది లాభాలు బాగా తగ్గాయంటున్నారు వ్యాపారులు. ఇవి బుల్టన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.